మహారాష్ట్రలోని సిరోంచ ప్రాంతం నుంచి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర సిరోంచకు చెందిన సాయి కిరణ్ ఎద్దుల బండి ద్వారా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో నకిలీ విత్తనాలు సరఫరా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిఘా వర్గాల ద్వారా కనిపెట్టినట్లు తెలిపారు. నిందితుల నుంచి 2.5 క్వింటాల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటి విలువ మార్కెట్లో 675,000 ఉంటుందన్నారు. సాయి కిరణ్తో పాటు నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న రమేష్, సుమిత్, సంపత్ పరారులో ఉన్నట్లు ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులకు సిపి నగదు బహుమతి ప్రదానం చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనుక నుంచి మళ్ళీ పారిపోయాడు. సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బుల్లెట్ కాట్, తర్వాత నెట్లు, తర్వాత 2 క్వింటాల్ అంటే 200 కేజీలు ప్లస్ ఒక 5 కేజీలు సపరేట్గా డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా స్పూరియస్ సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం, అపారెంట్గా పై ఫేసింగ్ ఫేస్లోనే ఎందుకు నిర్ధారిస్తామంటే, ఏదైనా సీడ్స్ కంపెనీ బేస్డ్ కంపెనీ అప్రూవ్డ్ సీడ్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది, ఒక కంపెనీ యొక్క మోనోగ్రామ్ ఉంటుంది, వాటి యొక్క లేబుల్ ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీదనే క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు, ఇక్కడ ఏ కంపెనీ.